హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆ కిరాతకుడి కథకు ముగింపు ఇలా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సింగరేణి కాలనీ చైత్ర హత్య హత్యాచారం కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు తెలంగాణ పోలీసులు తమ తుపాకీకి ఏ ఎన్కౌంటర్ మరక అంటించుకోకుండానే న్యాయం జరిపించేశారు అబ్బే పోలీసులు ఏమి చేయలేదు ఎలాగూ ఉరి తప్పదు ఎన్కౌంటర్ తప్పదు తప్పించుకోలేను అనే భయంతో తనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటారా ఎస్ అదే నిజమని నమ్మేద్దాం ఖండించాల్సిన పనిలేదు హక్కుల గుంజాటన అసలే అక్కర్లేదు వాడు తన ఆత్మకు తనే జవాబు చెప్పుకున్నాడు శిక్ష విధించుకున్నాడు అంతే అదే అనుకోవాలి అదే బలంగా చెప్పాలి ఎందుకు అలాంటి ఈ లోకంలో బతికే హక్కు లేదు అదొక చీడ పురుగు మన చట్టాలు మన వ్యవస్థలు వాళ్లను శిక్షించలేవు ప్రజలంతా చెప్పేది అదే సో ఆత్మహత్య కథను సమర్థిద్దాం ఏం దిశ ఎన్కౌంటర్ను సమర్థించలేదా చైత్ర నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేయలేదా ఏదో ఒకటి చచ్చాడా లేదా దట్స్ ఆల్ నిజం ఏంటంటే మన న్యాయ వ్యవస్థ నేరస్తుల్ని శిక్షించలేదు కానీ శిక్షించే తుపాకీని మాత్రం బోనులో పెట్టి విచారిస్తుంది అందుకే ఈ ఎన్కౌంటర్లు వంటి పాత పద్ధతులు పనికిరావేమో ఇప్పుడు యూపీలో చూడండి వాహనాలు వాల్తా కొడతాయి ఒక ప్రమాదం అంతే శిక్ష పడాల్సిన వ్యక్తికి శిక్ష పడిపోతుంది అంతే సేమ్ ఆత్మహత్య కూడా ఇప్పుడు హక్కులు కళ్ళు తెరవచ్చు విచారణలకు ఆదేశాలు రావచ్చు జరగని మన నేర శిక్షా స్మృతి తన విశ్వసనీయతను కోల్పోయిన స్థితిలో ఇదొక సంధి దశ మంచుకో చెడుకో చర్చ జరగని నిలువెల్లా నరకం అనుభవించిన ఓ ఆరేళ్ల పసిపాప ఆత్మ పకపక నవ్వని ఆత్మ కాస్త శాంతించని ఇంతకు మించిన ప్రత్యామ్నాయాలు ఏమీ కనిపించవని న్యాయశూన్య దురావస్థలో పోలీస్ మార్క్ తక్షణ న్యాయాన్ని ఓకే ఓకే అనాల్సిన స్థితి మనది పార్టీలు నాయకులు ప్రజలు మీడియా సోషల్ మీడియా బలంగా తీసుకొచ్చిన ఒత్తిడి నేనున్నాను అని నిరూపించుకోవలసిన స్థితిలో ప్రభుత్వం స్పందించక తప్పని స్థితి సాక్షాత్తు ఓ మంత్రి చెప్పాడుగా కాల్ చేస్తామని డిఫాక్టో సీఎం కేటీఆర్ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు అనే పాత ట్వీట్ మార్చేసి వేట కొనసాగుతోంది అన్నప్పుడే తెలుసు పది లక్షల రివార్డు అన్నప్పుడే తెలుసు బార్లు వైన్లలో కనిపించొచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్లలో కనిపించవచ్చు సమాచారం ఇవ్వండి ఫలానా రూపాల్లో ఉండొచ్చు అని ఫోటోలు రిలీజ్ చేసినప్పుడే తెలుసు ఇలాంటి వార్త వినిపిస్తుంది బేస్ ప్రిపేర్ అవుతుంది అని కాకపోతే ఈ సూసైడ్ కథ అనూహ్యం జనం మెచ్చే ప్రభుత్వ స్పందన ఇది కాల్పులు వాహనాలు తిరగబడడం కన్నా ఇదేదో సులువైన చిక్కులేని కొత్త పద్ధతిగా అనిపిస్తోంది ఈ వెధవ కామాంధుడి ప్రాణాలు పోతే పోనీలే ఎవరికీ బాధలేదు కానీ కొంపదీసి ఓ కొత్త అనవాయితీగా మారిపోదు కదా ప్రాథమిక సమాచారం ప్రకారం ఘట్కేసర్ వరంగల్ మధ్య స్టేషన్ ఘన్పూర్ మండలం పామునూరు దగ్గర రైల్వే ట్రాక్పై రాజు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు మృతుడి చేతిపై ఉన్న ట్యాటూ ఆధారంగా అతడు హత్యాచార నిందితుడు రాజు అని గుర్తించారట ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది అయినా ఆ వివరాల్లో ఎవరికైనా ఏం ఆసక్తి ఉంటుంది ఆత్మహత్య గుర్తింపు కేసు నమోదు ప్రొసీజర్ అంటూ ఒకటి ఉంటుందిగా